విజయనగరం జిల్లా బొబ్బిలి కళాభారతి ఆడిటోరియంలో వైఎస్ఆర్ ఆసరా పథకం వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు సంభంగి వెంకట చిన అప్పలనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ముందుగా మహిళలు మహిళా సంఘాలు ముగ్గులు రూపంలో జగన్ చిత్రపటాన్ని నవరత్నాలు వైఎస్ఆర్ ఆసరా చిత్రాలను తిలకించి వారిని అభినందించారు. సభకు విచ్చేసిన మహిళా సోదరి మనులందరికీ అభివాదం చేసిన అనంతరం చిన్నారులు అలరిస్తూ చేసిన నృత్యాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంభంగి మాట్లాడుతూ సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక మహిళా సంఘాల రుణాలను మాఫీ చేస్తానని జగన్ అన్న ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా నేడు నెరవేర్చారన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు కేకును కోసి మహిళలకు చిన్నారులకు తినిపించారు. ఈ కార్యక్రమంలో ఇంటి గోపాల్, సావు కృష్ణమూర్తి, మర్రిసర్ల రామారావు, చోడిగింజ రమేష్ నాయుడు మరియు నాయకులు, వార్డు మాజీ కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ ఎంఎం నాయుడు, మెప్మా సిబ్బంది, మహిళా సంఘాల నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నాలుగు విడతల్లో మీకున్నటువంటి రుణమంతా కూడా మాఫీ చేసి మీ ద్వారానే ఆ డబ్బు ఈ సంఘాల ద్వారానే ఆ బ్యాంకులకి చెల్లించే ఏర్పాటు చేస్తామని ఆ రోజు మీ అందరికీ మాట ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఎన్నికల ముందర కథలందరికీ కూడా ఏ మాట ఇచ్చారో అలాగే ఎన్నికల వాతావరణంలో నవరత్నాలనేటువంటి కార్యక్రమం ద్వారా అన్ని సంఘాలవనండి, జాతరండి, మతాలవనండి, అందరూ కూడా నవరత్నాల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 మంది ప్రజలకు కానీ, ముఖ్యంగా మరి మహిళలు కానీ, అర్జనులు కానీ, గిరిజనులు కానీ, వెనుకబడినటువంటి వర్గాలు కానీ, మైనార్టీలు కానీ, అలాగే ఉన్నతమైనటువంటి వర్గాల్లో ఉన్నటువంటి ఈడీసీలు కానీ అందరినీ కూడా ప్రతి కుటుంబాన్ని ఆదుకొని ఈ నవరత్నాలు ప్రతి కుటుంబానికి వర్తించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం రూపొందించి మనందరూ కూడా చెప్పడం జరిగింది. ఆడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలు అన్నీ కూడా అందాలని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని మనం ఎవరు కూడా మర్చిపోకూడదని సందర్భంగా మీకు అందరికీ నేను మనం చెప్తా ఉన్నాను. మరి ఈరోజు మీకు అందరికీ తెలుసు, దాదాపు సంవత్సరాల కాలంలో దాదాపు గత మార్చి నుండి కూడా ఈ రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి కూడా కరోనా మహమ్మారి ఊరికే పట్టి పీడిస్తూ ఉంది. మన ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా రాష్ట్రంలో కానీ, గ్రామాల్లో కానీ, అలాగే దేశంలో కానీ అన్ని తారుమారు అయిపోయి అయిపోయినప్పటికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక క్యారెక్టర్ ఇచ్చారు. ఈ క్యారెక్టర్ మనకు అనౌన్స్ చేశారంటే మరి ఇంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన చెప్పినటువంటి డేట్ కానీ, ఆయన చెప్పినటువంటి మాట కానీ ఒక అక్షరం కూడా కోల్పోకుండా ఇవాళ అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశ బంధం మీద ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని ఈ సందర్భంగా మీకందరూ కూడా నేను మనం చెప్తా ఉన్నాను. మరి ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ఈరోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలన్నీ ఏ విధంగా అమలు చేస్తున్నారు, ఏ విధంగా మనం అమలు చేయాలంటే ఏం చేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ పక్కనున్న